మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ, మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెడా 9th ప్రాపర్టీ షోలో ఉన్నామండి. 9th ప్రాపర్టీ షోలో ఈరోజు ఈరోజు మనతో పాటు శుభగృహ ప్రాజెక్ట్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నటువంటి నజీర్ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ మేడం. సో నజీర్ గారు, ఈ శుభగృహాన్ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? శుభగృహ అనేది 2011లో స్టార్ట్ చేశామండి. వైజాగ్ లో స్టార్ట్ చేశాము. అక్కడ నుంచి హైదరాబాద్ లో వచ్చేసి 2012 లో లాంచ్ చేశాము. ఇప్పటి వరకు వైజాగ్ కానీ విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి నాలుగు చోట్ల మన లేఅవుట్లు అనేది స్టార్ట్ చేయబడి ఉండే. ఓకే. సో ఇన్ని ప్లేసెస్ లో మీరు చేశారని చెప్తున్నారు కదండి, సో ఇన్ని ప్లేసెస్ లో కూడా మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు మీరు చేశారు? ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 98 ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేసి ఉన్నాం మేడం, ఇంక్లూడింగ్ ఆల్ ఎల్పీ నెంబర్స్ తోటి. హైదరాబాద్ లో ఇప్పుడు మనకు 19th ప్రాజెక్ట్ రన్నింగ్ మేడం. యాజ్ ఆఫ్ నౌ సుకృతి శాన్వి అని చెప్పేసి కొంపల్లిలో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో మరి యాక్చువల్లీ ఇప్పుడు టెడాలో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పార్ట్ గా ఉంటున్నారు? టెడాలో ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. ఓకే. సో 6-7 ఇయర్స్ నుంచి ట్రెడాలో పార్ట్ గా ఉన్నారు. సో మరి ట్రెడా వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా అండి? అంటే ఒక తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో నిర్మాణ సంస్థలు అన్నింటినీ ఒకే చోట చేస్తుంది కదా ట్రెడా అనేది. సో మరి మీకు ఎలా యూజ్ అవుతుంది అండ్ అలాగే కస్టమర్స్ కి ఎలా యూజ్ ఉంటుంది అంటున్నారు? 100% మేడం, ఈ ట్రెడా వల్ల ఎవరైతే ఓపెన్ పార్ట్ సెక్టర్ కానివ్వండి లేదా ఇల్లు కొనుక్కునే వాళ్ళందరినీ ఒక సమ్మేళనం చేయడం వల్ల అందరూ ఒకే దగ్గర ఉండడం, వాట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ అనేది మనకు హైదరాబాద్ లో మార్కెట్ అనేది ఈజీగా ఎక్స్పోజ్ చేయడం అనేది జరగబడుతుంది. దానివల్ల కస్టమర్కి బెనిఫిట్ ఉంది యాజ్ యూజువల్, అలాగే కంపెనీస్ ఎవరు డెవలపర్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ వర్క్ అనేది సులువు అవ్వదు. సో నజీర్ గారు, ఈ శుభగృహ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి, అంటే హైదరాబాద్లో ఏం ప్రాజెక్ట్స్ మీరు పెడుతున్నారు? ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఆదిబట్ల దగ్గర మనకు లేమూరు దగ్గర ఒకటి సుకృతి 6 అనే ప్రాజెక్ట్ నడుస్తుందండి. అది కూడా హెచ్ఎండి ఫైనల్ ఎల్పీ తోటి ఇచ్చాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు శంకరపల్లి దగ్గర కొల్లూరు దగ్గర ఒకటి వస్తుంది, నందిగామ ప్రాజెక్ట్ అని, సుకృతి అవంతి అండ్ సుకృతి అవంతిక ఫేస్ 3 అని చెప్పేసి. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో డే ఆఫ్టర్ టుమారో మనకి ఒకటి భూమి పూజ పెట్టుకున్నాం కొంపల్లి దగ్గర, గుండ్లపోచంపల్లి దగ్గర సుకృతి శాన్వి అనే లేఅవుట్ లాంచ్ చేస్తున్నాం. మోస్ట్లీ నెక్స్ట్ సండే అనేది మనం లాంచింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ మూడు లేఅవుట్లు కూడాను ఎల్పి నెంబర్ తోటి ఇచ్చిన లేఅవుట్లు. సో ఇన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకున్నారు కదండి, సో మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేదా నార్మల్ పీపుల్ కానీ వీళ్ళందరికీ కూడా మీరు మీ దగ్గర ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఆదిపట్లలో లేఅవుట్ ఏదైతే ఉందో అది మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చిన ప్రాజెక్ట్. ఇప్పుడు కొంపల్లి ప్రాజెక్ట్ ఏంటంటే ఆల్రెడీ మనకు హైదరాబాద్కు కొంపల్లికి దగ్గరలో ఉంది, 7 కిలోమీటర్స్ వస్తుంది మనకు ఎగ్జాక్ట్గా, ఓవరాల్కి ఇన్నర్లో ఇచ్చామన్నమాట. అది అనేది రెడీ టు బిల్డ్. ఇప్పుడు అవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది తెల్లాపూర్ కానీ హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకి కనెక్టివిటీ బేస్లో ఇచ్చిన ప్రాజెక్టు, అది కూడా మీరు 6-1 ఇయర్లో కన్స్ట్రక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ లాగా ఇచ్చున్నాం. సో మరి ప్రైసెస్ ఎలా ఉన్నాయండి, అంటే అందరికి అందుబాటు ధరలో ఉన్నాయి? అందుబాటు ధరలో ఉన్నాయి. ఇప్పుడు ఆదిపట్లలో మనం ఫైనల్గా చెప్తున్న కోడింగ్ ప్రైస్ 10,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాం మేడం. ఇక్కడ మనకు శంకరపల్లి ప్రాజెక్ట్ వచ్చేసి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ ఒక ప్రాజెక్ట్ ఉంది, 25,000 ప్రాజెక్ట్ ఒకటి ఉంది. కొంపల్లి అనేది ఆమ్రష్ విల్లాస్ పక్కనే వస్తుంది, అది మనకు 23,000 అనేది ఫైనల్గా ఇవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ, మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి.